ఎవరెవరు ఊహించారో ఎందరూ ఊహించలేదో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనయైన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తమ్ముళ్లు కూడా ఊహించిన విధంగా టీడీపీ యువనేత భవిష్యత్ కిరణం మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఘోర ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే నాడు లోకేష్ ఎందుకు ఓడిపోయారు నేడు తనదైన శైలిలో చెబుతోంది ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు కొంతపాడే ఎల్లో మీడియా సంస్థలుగా పిలువబడే మీడియాలో ఒకటైన ఆంధ్రజ్యోతి తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది క్లుప్తంగా అందులోని మ్యాటర్ ఏంటంటే జగన్ అమరావతిని మార్చనని మార్చేది లేదని ఎన్నికల సమయంలో చెప్పారు దాంతో ప్రజలంతా జగన్ మాటలు నమ్మి ఓట్లేశారు జగన్ అమరావతిని మార్చడన్న విషయాన్ని జనం ఎంతగా నమ్మారంటే ఆఖరికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిని కూడా ఓడించేంతగా అని అంటే అమరావతిని మార్చను అని జగన్ మాటిచ్చినందుకే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడని చెబుతోంది ఆంధ్రజ్యోతి లేదంటే చరిత్రలో ఇంతకాలం ఎవరికి రాని మెజారిటీతో లోకేష్ గెలిచారనేది వారి ఉద్దేశం అవ్వచ్చు ఇక్కడ సరిగ్గా గమనించాల్సింది ఏంటంటే అసలు గడిచిన ఎన్నికల్లో అమరావతిలోనే రాజధాని అనే విషయమే కీలకం అమరావతి మ్యాండేట్ అయితే చిన్నబాబుతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కనీసం అమరావతి చుట్టుప్రక్కల నియోజకవర్గ నేతలైనా గెలిచేవారు కదా అమరావతి ప్లాన్ చేసింది చంద్రబాబు అక్కడ భూములు సేకరించింది చంద్రబాబు అమరావతిపై ప్రజలకు ఆశలు కల్పించింది చంద్రబాబు రైతులకు భవిష్యత్తుపై భ్రమలతో కూడిన భరోసా కల్పించింది చంద్రబాబు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా సీనియర్ అనే మాటన ఎక్కింది చంద్రబాబు అలాంటి చంద్రబాబును కాదని జనం జగన్ని ఎందుకు నమ్మినట్లు నమితిరిపో కేవలం అమరావతి కోసమే లోకేష్ ఓడిపోయారనుకుంటే అసలు అమరావతి గత ఎన్నికల్లో కీ పాయింట్ అయితే అందుకు జనం పూర్తిగా నమ్మాల్సింది చంద్రబాబునే కదా అంటే జనానికి అభివృద్ధి సంక్షేమం అవినీతి రహిత పాలన ముఖ్యం కానీ రాజధాని ఎక్కడ ఉంది సచివాలయం బిల్డింగ్కి ఏ రంగు వేశారు అన్నది కాదు ఫలితంగా అమరావతికి జగన్ మద్దతు ప్రకటించడం వల్లే లోకేష్ ఓడిపోయారనే వాదనలో నిజం లేనట్లే ఎందుకంటే అమరావతి చుట్టుప్రక్కలకు కూడా చంద్రబాబుకు సీట్లు రాలేదు నిర్మించ తలపెట్టిన చంద్రబాబుని కాదని కేవలం అమరావతి కోసమే అయితే జనం జగన్ని ఎందుకు గెలిపిస్తారు సీనియర్ అని అమరావతి నిర్మాణంపై పూర్తి క్లారిటీ ఉన్న చంద్రబాబునే గెలిపించేవారు కదా ఈ లాజిక్ మిస్ అయిన ఆంధ్రజ్యోతి కేవలం జగన్ అమరావతికి మద్దతు ఇవ్వడం వల్లే జనం నమ్మి మంగళగిరిలో లొకేషన్ ఓడించారని చెప్పడానికి మించిన అర్ధరహిత వాదన మరొకటి ఉంటుందా అనేది విశ్లేషకుల మాటగా ఉంది